దళితులపై దాడి చేసిన దొండగలను కఠినంగా శిక్షించాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. బీఎస్పీ నాయకులు తిరుపతి పర్లపల్లి అంజయ్య అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కత్రపాక రవీందర్ ఇల్లంతకుంట మండలం రామోజీపేటలో దళితులు మీద జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు అమిగళ అంజయ్య దాసరి సురేష్ కొంకటి రమేష్ మరియు అంబేద్కర్ సంఘం నాయకులు సావనపల్లి రాజు ప్రభాకర్ పరశురాం అరుణ్ శ్రీకాంత్ మహేందర్ చందు తిరుపతి మరియు బీఎస్పీ అంబేద్కర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ కు చెందినటువంటి కొంతమంది గుండాలు ఇన్ని రోజుల నుంచో వేచి చూసి ఈరోజు ఆ మూడు రోజుల క్రితం దళితులపై దాడి చేయడం అనేటువంటి జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కేంద్రం స్పందన అనేది కరువు అయిపోయింది. వల్ల జాతీయ స్థాయిలో మాత్రం బీజేపీ వచ్చినప్పటి నుంచి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు గ్రామాలలోకి విచ్చేసి వాళ్ళ దాడులు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ దళితుల మీద దాడులు జరిగితే దళితులు చేతులు కట్టుకొని కూర్చుంటారు అనుకుంటారేమో, ఇక నుంచి మాత్రం ఆ పరిస్థితి ఉండబోదు. ఇక నుంచి ఎవరైతే దాడి చేసిర్రో వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతాయని చెప్పి మేము ఈ డిమాండ్ చేస్తూ, గత మూడు రోజుల కింద దళిత బిడ్డలను ఇల్లంతకుంట మండల్ రామోజీపేట దళిత బిడ్డ అందులో ఉప సర్పంచ్ కూడా దళిత బిడ్డ ఉన్నాడు. మరి ఇదే ఇలాగనే నేరాలలో కార్యక్రమం జరిగి అంబేద్కర్ సంఘాలకు సహకరించాల్సిందిగా కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అంబేద్కర్ సంఘాలకు దళిత బిడ్డలకు మా నాయకులందరికీ దీనికి కోఆపరేట్ చేసిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా అంబేద్కర్ సంఘం తరపున మళ్ళీ మరి దాడులు జరిగితే ప్రతి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ముగిస్తున్నాను.